చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ ఆడ వెరీ ప్రో బిజినెస్ ప్రో ఐటీ ఇమేజ్ హైదరాబాద్ ఐటీ ప్రో బిజినెస్ ఈ టైప్లో ఆయన ఆయన ఎజెండా ఒకటి ఉండేది ఆయన హీ వాజ్ వెరీ హ్యాపీ బీయింగ్ కాల్డ్ ద సీఈఓ మీరు ఒక చీఫ్ మినిస్టర్గా వస్తారు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఆయనకి బాగా నచ్చేది అది ఐటీ ఇమేజ్ అది బాగా ఉండేది ఆయనకి తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనకేమో ప్రో ఫార్మర్ ప్రో పువర్ ప్రో రూరల్ ఆ ఇమేజ్ బాగా ఉండేది ఇంకా తర్వాత చాలామంది వచ్చారు కేసీఆర్ గవర్నమెంట్ స్పెషాలిటీ ఏంటంటే కేసీఆర్ గారి గవర్నమెంట్లో యుల్ సీ బోత్ చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు డెఫినెట్గా చెప్తున్నాను ఈ మాట ఏం మాట్లాడతారండి ఏం చేస్తావు నువ్వు నువ్వు నవీన్ పట్నాయక్ని ఎందుకు కలిసినావు నువ్వు మళ్ళీ ఎందుకు కలిసినావు వెళ్ళేని ఎందుకు నీకేమవుతుందో నాకు అర్థం నీ ఇష్టమా నువ్వు మాట్లాడే సొల్లు పురాణం నాలుగేళ్ళు మోడీ శంకనాక్తవు మోడీ శంకర కూర్చుంటాం మోడీ ఒళ్ళో అప్పుడు అందరం మేము నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము ఫైన్ మార్నింగ్ నీకేదో ఉల్టా అవుతుంది నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ శంకనాక్తవు మరి మేమంతా కాంగ్రెస్ మడవన్నా రాజశేఖర రెడ్డి అనే దుర్మార్గుడు పోతిరెడ్డి పాడు పొక్కగొట్టి ఇక్కడ మన కల్వకుర్తి నెట్టెంపాడు భీమా అన్ని పెండింగ్ పెట్టి మనను పాలమూరును ఎండబెట్టి మనను వలస జిల్లా చేసి పోతిరెడ్డిపాడు పొక్కబెట్టి 64,000 క్యూసెక్కుల కాలువ దవ్వుకపోతారు.